కాకినాడ జిల్లా తునిపట్టణ స్థానిక రాజగ్రౌండ్లో వేం చేసి ఉన్న శ్రీ భద్రకాళి అమ్మవారి 34వ వార్షికోత్సవం సందర్భంగా భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దుర్గా ప్రసాద్ శర్మ ఆలయ నిర్వాహకులు అమ్మవారి విశిష్టతను తెలియజేస్తూ గత 34 సంవత్సరాలుగా వాడుకలో ఉండదని పరిసర ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారని మంత్రి దాడిశెట్టి రాజా సహా సహకారాలతో ఈ ఆలయం అభివృద్ధి చెందిందని తెలిపారు. విజ్ఞప్తి శ్రీ శ్రీ భద్రకాళి అమ్మవారు 34 సంవత్సరాలు ఇక్కడ వేసి ఉన్నందున శ్రీ భద్రకాళి అమ్మవారిని ఇప్పుడు దాకా గుర్తించకుండా ఉన్నందున శ్రీ రాజావారి నిర్వహించిన శ్రీ భద్రకాళి అమ్మవారిని ఈ సందర్భంలో గుర్తించారనుకుంటే రాజావారి అబ్బాయి చిన్నబాబు గారైన చిన్నబాబు గారి కుమారుడైన శ్రీ జయంతి గారి ఆధ్వర్యంలో ఈ అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఈ అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకి ఇవ్వాలని స్థలదాతగా వాళ్ళ అమ్మవారి ప్రసిద్ధి చెందేలా చేయాలని అలాగే శ్రీ రాజావారి ఎమ్మెల్యే రాజావారు కూడా ఈ అమ్మవారిని చాలా కృషి చేసి మేడం గారు ఈ అమ్మవారిని అభివృద్ధి చెందాలని చెప్పి ఒక కమిటీ కింద ఏర్పరిచి మా సూర్యచక్రెడ్డి గారిని ఈ కమిటీగా ఏర్పరిచి ఈ కార్యక్రమం చేపట్టడం చేసినందుకు ఆయనకి ఈ రాజావారికి రాజావారి కుటుంబానికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఉన్న శ్రీ అమ్మవారి 33 సంవత్సరాలు వెలుసుకున్నందుకు ఎవరో పట్టించుకోలేదండి. ఈ సంవత్సరమే వీళ్ళందరూ వచ్చి కూడా ఈ గుడిని చాలా అభివృద్ధి చేసి ఇంత కార్యానుకూలంగా చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మవారు అందరికీ ఆశీస్సులు ఉండాలని చెప్పి మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నామండి.